కాల్మనీ దందా వెలుగులోకి వచ్చాక దర్యాప్తులు అరెస్టులు జరుగుతున్నాయి. ఎప్పుడొకప్పుడు నేరగాళ్లకు శిక్షలు కూడా పడతాయి. అయితే బాధిత మహిళలకు జరిగిన అన్యాయం మాత్రం ఎప్పటికీ పూడ్చలేనిది. గౌరవంగా బతికే ఎంతో మంది జీవితాలు చీకటిమయం అయ్యాయి. భర్తల అప్పులు తీర్చేందుకు భార్యలు బలైపోయారు. కేటుగాళ్ల బ్లాక్ మనీ ఉచ్చులో చిక్కుకుని వ్యభిచారం చేయాల్సి వచ్చింది. అప్పులు తీర్చలేక మానాల్ని పణంగా పెట్టి దారుణ జీవితాల్ని అనుభవిస్తున్నారు. విజయవాడలో ఏ సెంటర్లో చూసినా కన్నీటి గాథలే. కాల్ మనీ ముసుకులో అత్యాచారాలు, పైకి వడ్డీ వ్యాపారం, లోపల వ్యభిచారం, బెదిరింపులకు బలైపోతున్న మహిళలు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కాల్ మనీ. ఇది కొత్తగా పుట్టిన వ్యవస్థ ఏమీ కాదు. 20 ఏళ్లుగా అన్ని చోట్ల పాతుకుపోయింది. దీనికి ఎక్కువగా బలవుతున్నది మాత్రం సామాన్య మధ్యతరగతి మహిళలే. ఒకప్పుడు వడ్డీ వ్యాపారానికే పరిమితమైన కాల్ మనీ ఇప్పుడు కోరలు చాచింది. మహిళల్ని చెరపట్టేంత వరకు వెళ్ళింది. ఇదివరకు వడ్డీ మాత్రమే వసూలు చేసేవాళ్లు. ఇప్పుడో వడ్డీ ముసుగులో మహిళల్ని, వాళ్ల కూతుళ్లను కూడా తమ ఖాతాలో వేసేసుకుంటున్నారు. ఇలా విజయవాడలో ఎంతో మంది మహిళలు ఈ ఉచ్చులో చిక్కుకుపోయారు. పడమట శ్రీరామాంజనేయ ఫైనాన్స్ కంపెనీలో 200 మంది మహిళలు తమ జీవితాల్ని పణంగా పెట్టాల్సి వచ్చిందంటే కాల్ మనీ గ్యాంగ్స్ ఎంతకు బరు తెగించాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉచ్చులో మహిళలు ఎందుకు చిక్కుకుంటున్నారు? వ్యభిచారం చేయాల్సినంత దుస్థితి ఎందుకొస్తోంది? వ్యాపారం కోసమో కుటుంబం కోసమో భర్త ఓ 100,000 రూపాయల అప్పు తీసుకుంటాడు. ఎక్కువ వడ్డీ కావడంతో అప్పు తీర్చలేని పరిస్థితి వస్తుంది. డబ్బు కోసం కాల్ మనీ గ్యాంగ్ ఆ ఇంటికి వస్తుంది. ఆ విషయం తెలియడంతోనే భర్త ఇంటికి రాకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. రాత్రి వరకు ఇంటి దగ్గరే తిష్టవేసే కాల్ మనీ కేటుగాళ్లు ఇంట్లో మహిళలపై ఒత్తిడి చేస్తారు. తమతో గడుపుతారా, అప్పు తీర్చుతారా అంటూ పీక్కుతుంటారు. అప్పటికే అప్పు 100,000 దాటిపోతుంది. దాన్ని తీర్చే పరిస్థితి ఉండదు. ఆ క్షణంలో ఏం చేయాలో తెలియక దుర్మార్గుల ఉచ్చులో పడిపోతున్నారు చాలా మంది మహిళలు. రావమ్మ వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నావేమో ఏంటి, ఎగదెంగుతావో ఏంటి అని 10 మందిలో చందులు అందరూ చుట్టూ మోగారండి. నాకు సిగ్గి వేసేసిందండి. నాకు స్టేషన్ దగ్గర కూడా గణేష్ అనే వ్యక్తి నా చెయ్యి పట్టుకుని సంతకాలు పెట్టదా వదలలేదండి. వాడు అందరు వాళ్ళు వాళ్ళేనండి, నా వాళ్ళు ఎవరు లేదు, నేను ఒక్కదాన్ని. భార్యల్ని లొంగ తీసుకుంటున్న ముఠా సభ్యులు వారిని రహస్య వీడియోలు తీస్తున్నారు. వాటితో బ్లాక్ మెయిల్స్ చేస్తూ భార్యల్ని, వాళ్ల కూతుళ్ల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. కాల్ మనీ కేటుగాళ్లు ఎవరి దగ్గరకు పంపిస్తే వాళ్ల దగ్గరకు బాధిత మహిళలు వెళ్లేవారు. అవతలి వాళ్లు ఏం చేయమంటే అది చేసేవాళ్లు. భర్తలు చేసే అప్పుల పాపాలకు భార్యలు కోర్కెలు తీర్చే యంత్రాల్లా మారిపోయారు. ఎవరికి చెప్పుకోలేని దారుణాలివి. చెప్పుకున్న కోల్పోయిన జీవితం తిరిగి రాదు. ఇలా కుటుంబాలకు కుటుంబాలు నాశనమైపోయాయి. చేశాను నా భర్తకి అలా చెప్పి ఇప్పుడు నేను నా భర్త కలిసి ఉండట్లేదు, విడిపోయాం మేము. నేను సరేనని చెప్పి ఏదో ఒకటి నా పిల్లలకి, ఇద్దరు పిల్లలు నాకు, వాళ్ళని బతికించుకోవడం కోసం రోడ్డు మీద హోటల్ బండి పెట్టుకుని ఏర్పాటు చేసుకుని నేను అమ్ముకుంటున్నాను. వాటిలో సగం డబ్బులు నేను ప్రమిళకే కట్టేదాన్ని. 1500 వడ్డీ కాల్మానీ వడ్డీకి 10 రోజుకు 2000 అమ్ముకుంటే 1500 రూపాయలు నేను కాల్మానీకి ఆమెకే కట్టేదాన్ని. ఇంక ఇప్పటికైనా మాకు బతకడం చాలా కష్టంగా ఉందండి. మాకు రోడ్ జరగడమే చాలా కష్టంగా ఉంది. మా పిల్లలు 2 ఇయర్స్ నుంచి స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. స్కూల్ ఫీజు కట్టుకోలేని పరిస్థితి నాది. నాకు ఇద్దరు కమల పిల్లలు, స్కూల్ ఫీజు కూడా కట్టించుకొని తింటానికి కూడా జరగని పరిస్థితి. కాల్ మనీ అప్పులు తీర్చలేక ఆస్తులు మానాలు కోల్పోయి రోడ్డున పడ్డారు చాలా మంది బాధితులు. 100 కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి. ఆ దారుణాలు తెలుసుకుంటే గుండె బరువెక్కుతుంది. రాజకీయ అధికారుల అండదండలున్నట్లు తెలుస్తున్న ఈ కేసుల్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగకుండా ముందుకెళ్లాలి. నేరగాళ్లు ఎంతటి వాళ్లైనా శిక్ష పడేలా చేయాలి. ఆ క్షణాల్ని బాధిత మహిళలు కళ్లారా చూడాలి. ఆ రోజు ఎంత త్వరగా వస్తే అంత మంచిది.